చూస్తున్నాం. రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. గోవా డయ్యూ డామన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మాణిక్రావు థాక్రేను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా రమేష్ చెన్నితల, బీహార్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మోహన్ ప్రకాష్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా చెల్లకుమార్, ఒడిశా కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా అజయ్ కుమార్, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా భరత్ సిన్హా సోలంకి, హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా రాజీవ్ శుక్లా, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా సుఖ్జీందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా దేవేందర్ యాదవ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా గిరీష్ చోడంకర్లను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. దీపాదాస్ మున్షిని ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ అధిష్టానం కేరళ, లక్షద్వీప్తో పాటు తెలంగాణ అదనపు బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్. రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నియామకాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ చెప్పండి, రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది, ఈ నియామకాలు ఎలా ఉన్నాయి శివ? రైతుమా, 2024 లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జ్లకు సంబంధించి నియామకాలు జరిగాయి. దానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మాణిక్ ఠాకూర్ను నియమించారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారు. మరోవైపు ప్రజెంట్ ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నారో మాణిక్రావు ఠాక్రేకు అదనంగా గోవా డామండేవులు ఇన్ఛార్జ్గా నియమించినప్పుడు ఆ ఉత్తర్వులు అయితే కొద్ది క్రితమే తెలియజేశారు. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితల, బీహార్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మోహన్ ప్రకాష్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా చెల్లకుమార్ నియమించారు. మరోవైపు ఒడిశా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా అజయ్ కుమార్, జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ గా భరత్ సింహ సోలంకి నియమించారు. హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల ఇన్ఛార్జ్ గా రాజు శుక్లా, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా సుఖీందర్ సింగ్ను కాంగ్రెస్ అధిష్టానం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే, మరోవైపు త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా గిరీష్ చౌడంకర్ ను నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జనరల్ సెక్రటరీ లో చూసుకుంటే కనుక మనం ప్రధానంగా జితేందర్ సింగ్ అస్సాం ప్రదేశ్ కూడా అతనికి మందీప్ సింగ్ సూర్జేవాలా జనరల్ సెక్రటరీగా నియమించారు. దీపక్ బబారియా ఢిల్లీ అడిషనల్ ఛార్జ్, అలాగే హర్యానా కూడా జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఛత్తీస్గఢ్ కు జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జ్ సచిన్ పైలట్, మరోవైపు అవినాష్ పాండే ఉత్తరప్రదేశ్, కుమార్ శైల్జ ఉత్తరాఖండ్, జిఏ మీర్ జార్ఖండ్, అలాగే వెస్ట్ బెంగాల్ కు అడిషనల్ ఛార్జ్ అయితే అప్పగించారు. దీపాదాస్ మున్సి గతంలో ఎన్నికల పరిశీలకురాలుగా తెలంగాణకు పనిచేశారు. కమిటీకి సంబంధించి కూడా ఒక కమిటీ సభ్యులు ఇక ప్రజెంట్ జనరల్ సెక్రటరీగా కేరళ నియమించారు. మరో అడిషనల్ ఛార్జ్ అనేది తెలంగాణకు ఇస్తూ అదనపు బాధ్యతలు ఇస్తూ కూడా కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం నిర్ణయం తీసుకుంది. జయరాం రమేష్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఆర్గనైజేషన్ సెక్రటరీగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసు వేణుగోపాల్ కు బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా చూస్తే రానున్న 2024 రాబోయే లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనరల్ సెక్రటరీలను అలాగే రాష్ట్రాల ఇన్ఛార్జీలను నియమిస్తూ కేంద్ర కార్యాలయం కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ శివా.